Hello students, welcome to online classes ABN and PRR Degree College Kovuru. Third BCom Gender 6th semester paper Financial Services. So Unit 5 Other Financial Services. Unit 5 Other Financial Services. So already mano factoring question cheptunnamandi. So ee roju manam cheppukune topic entante factoring. సో ఈ యొక్క ఫ్యాక్టరింగ్ పర్ఫెక్ట్కి చూసినప్పటికీ రెండూ కూడా దగ్గర దగ్గరగా ఒకే విధంగా ఉంటాయి. అంటే ఈ యొక్క ఫ్యాక్టరింగ్ అనేది ఏంటంటే కేవలం ఒక జాతీయ స్థాయిలో జరిగితే పర్ఫెక్టింగ్ అనేది ఏంటంటే ఒక అంతర్జాతీయ స్థాయిలో జరుగుతుందని మనం చెప్పచ్చండి. అంటే ఈ యొక్క ఏవైతే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఉన్నాయో సో అన్నీ కూడా మనం చూసుకునేప్పటికీ ఈ యొక్క పర్ఫెక్టింగ్లోకి ఎక్కువగా చేరు ఉంటాయని మనం చెప్పచ్చండి. అయితే ఈ యొక్క పర్ఫెక్టింగ్, ఫ్యాక్టరింగ్, బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ మూడు కూడా దగ్గరగా ఒకే విధంగా ఉంటాయండి. అసలు ఈ యొక్క పర్ఫెక్టింగ్ కోసం మనం చూసుకునేప్పటికీ పర్ఫెక్టింగ్ అనేది అసలు ఏంటి అని చూస్తే దీనివల్ల మనకి ప్రక్రియ అనేది ఎలా జరుగుతుంది, ఏంటి దీనివల్ల ఎటువంటి బెనిఫిట్స్ ఉన్నాయి అన్నది మనం తెలుసుకుందామండి. సో ఈ యొక్క అసలు పర్ఫెక్టింగ్ అనేది సింపుల్గా చెప్పుకోవాలంటే ద నాన్ రిసోర్స్ పర్చేస్ బై బ్యాంక్ అండ్ ఎనీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ అండ్ రిసీవబుల్ అసైన్ ఫ్రమ్ ద ఎక్స్పెక్ట్స్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. సో ఏవైతే ఈ యొక్క సేవలు ఉన్నాయో ఆ యొక్క ఆర్థిక సేవలని మనకి ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ గూడ్స్ ఏవైతే అంటే ఎగుమతి దిగుమతి అమ్మకాలు ఏవైతే ఉంటాయో వాటి మీద చేసేదే ఈ యొక్క పర్ఫెక్టింగ్ అవసరం మనం చెప్పచ్చండి. సో పర్ఫెక్టింగ్ మనం చూసినప్పటికీ ఎలా ఉంటుంది అంటే పర్ఫెక్టింగ్ అనేది ఒక మధ్యకాలిక ఆర్థిక సేవ అని చెప్పచ్చండి. అలాగే పర్ఫెక్టింగ్ కేవలం ఎగుమతి వ్యాపారస్తులకు మాత్రమే లభించే ఆర్థిక సమూహాన్ని కూడా మనం చెప్పచ్చండి. అలాగే ఎగుమతి బిల్లు కొనుగోలు చేయడం జరుగుతుంది. అలాగే పర్ఫెక్టింగ్ ఎగుమతి బిల్లు కొనుగోలు తప్ప ఇతర సేవలు అందజేయడం పరిమితం అని మనం చెప్పచ్చండి. అలాగే పర్ఫెక్టింగ్ చేసిన బిల్లులను పర్ఫెక్టర్ అనుబంధ మార్కెట్లో అమ్మకం చేయవచ్చు కూడా మనం చెప్పచ్చండి. అలాగే పర్ఫెక్టింగ్ ఒప్పందంలో ఎగుమతిదారులకు ఎగుమతి దిగుమతిదారుల బిల్లు నిర్ధారణ చేయడం, నష్టపోయి అన్నిసార్లు బదిలీ చేయడం జరగదని మనం చెప్పచ్చండి. సో ఈ యొక్క పర్ఫెక్టింగ్ అనేది మనకి ప్రాసెస్ అనేది ఎలా జరుగుతుందో చూద్దామండి. అయితే ఈ యొక్క పర్ఫెక్టింగ్ ప్రాసెస్ అనేది మనం తెలుసుకుంటే అలా ఈ పర్ఫెక్టింగ్ వ్యవస్థ అనేది ఎలా జరుగుతుంది ఏంటి అన్నది చూసుకుంటే ఈ యొక్క పర్ఫెక్టింగ్ అనేది మనకి ఒక కొన్ని దశల వారీగా ఇంకా పర్ఫెక్టింగ్ అనేది జరుగుతుందని మనం చెప్పచ్చండి. అంటే ఒక పర్ఫెక్టింగ్ లావాదేవీలో ఎగుమతిదారుని క్లయింట్ అని, ఆర్థిక సంస్థను పర్ఫెక్టింగ్ అని, ఎగుమతిదారుని దిగుమతిదారుని రుణగ్రహీత అని పిలుస్తారండి. అంటే ఇక్కడ పర్ఫెక్టింగ్ వచ్చరికి 3 పార్టీస్ ఉంటాయండి. సో ఒకటి వచ్చే ఎక్స్పోర్ట్ పర్సన్, అలాగే ఆ యొక్క ఎక్స్పోర్ట్ పర్సన్ ఏంటంటే క్లయింట్ అని పిలుస్తారండి. అలాగే ఏదైతే ఆర్థిక సంస్థ ఉందో దాన్నేమో పర్ఫెక్టింగ్ సంస్థ అని, అదే ఏదైతే ఎగుమతిదారుడు ఉన్నాడో వాడిని రుణగ్రహీత తండ్రి డెటార్ అని మనం చెప్పచ్చండి. సో ఈ యొక్క ఎగుమతిదారుడు వస్తు సేవలను ఎగుమతి చేసినప్పుడు దిగుమతిదారుడు పేరు, దేశం, ఎగుమతి చేయబడిన వస్తువుల యొక్క ఇన్వాయిస్లో పేర్కొన్న కరెన్సీ, వస్తు సేవలు, ధరలు వంటి వ్యవహారాలపై చర్యలు జరుగుతాయని మనం చెప్పచ్చండి. అంటే ఏంటి, మనం ఏవైతే ఎగుమతి చేస్తున్నామో ఆ వస్తువు యొక్క పేరు కానీ, ఆ యొక్క ఏమి ఎగుమతి చేస్తున్నాం, ఆ యొక్క ఇన్వాయిస్ ఏంటి, దాని యొక్క కరెన్సీ ఎప్పుడు ఉంది అని కూడా మనం మెన్షన్ చేయాలండి. అంటే తద్వారా రుణ సౌకర్యాలకు సంబంధించిన నియమ నిబంధనలు ఆమోదం యోగ్యత ఉన్నట్లయితే ఎగుమతి దిగుమతిదారుల మధ్య అమ్మకపు కాంట్రాక్టులు దిగుమతి పర్ఫెక్టింగ్ చర్యలు జరిపి సంతకం చేస్తారని మనం చెప్పచ్చండి. అసలు పర్ఫెక్టింగ్ వల్ల ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయి అని చూసుకుంటే పర్ఫెక్టింగ్ వచ్చేవాడికి మనకి ఇట్ డిలీవింగ్ ద ఎక్స్పోర్ట్ ఫ్రమ్ ద పబ్లిక్ పొలిటికల్ ఆర్ కమర్షియల్ రిస్క్ అబ్రాడ్. సో ఇక్కడ లాభదాయక మరియు ద్రవ్యత అనేది ఎక్కువ అని మనం చెప్పచ్చండి. సో పర్ఫెక్టింగ్లో తక్కువ పర్ఫెక్టింగ్ చాలా ప్రయోజనకరమైన మనం ఇందులో
ఫర్ఫిటింగ్ డిస్కౌంట్ ఛార్జీల రూపంలో తక్షణ ఆదాయాన్ని పొందడంతో పాటు వాటిని ద్వితీయ మార్కెట్లో లేదా ఇతర పెట్టుబడి మార్కెట్లో విక్రయించారని మనం చెప్పచ్చండి. సో ఇట్ ఆఫర్స్ ద వితౌట్ ద రిసోర్స్ ఫైనాన్స్ ద ఎక్స్పోర్ట్స్ డస్ నాట్ ఎక్స్పోర్టింగ్ బారోయింగ్ కెపాసిటీ. సో ఇక్కడ సరళతనం ఏముంటుందంటే ఫర్ఫిటింగ్ ఎగుమతిదారులకు కూడా లాభదాయకమైనది, కానీ క్లయింట్కు లభించే అన్ని ప్రయోజనం ఫర్ఫిటింగ్లో కూడా స్వయంగానే అందుబాటులో ఉంటాయని మనం చెప్పచ్చండి. అయితే దీనిలో పాటుగా ఫర్ఫిటింగ్ చాలా సరళమైనది, అలాగే ఎగుమతిదారులైనా దీనిలో విక్రయించవచ్చు. మరియు ఎగుమతిదారుని యొక్క అవసరాలకు అనుగుణంగా ఫైనాన్స్ యొక్క నిర్మాణ పరిస్థితిని ఖచ్చితంగా రూపంలో నిర్దేశించవచ్చని మనం చెప్పచ్చండి. ఇట్ రిలీవ్స్ ద ఎక్స్పోర్ట్స్ ఫ్రమ్ ద ఫెడరేషన్ ఆఫ్ ద క్రియేటివ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ కలెక్షన్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్. సో ఎగుమతి క్రియేటింగ్ను మనం తగ్గించవచ్చండి. ఎలా అంటే ఎగుమతిదారులకు వడ్డీ రేట్లకు మరియు మార్పు రేట్లలో ఏర్పడే హెచ్చు తగ్గులు లేదా బిల్లులు సవరణకు ప్రభావితం చేసే రాజకీయ తిరుగుబాటులో ఇవి ఉన్నాయని, రిస్కుల నుండి ఫర్ఫిటింగ్ ఉపాసం కల్పిస్తున్నామని చెప్పచ్చండి. అలా ఫర్ఫిటింగ్ అనే రిస్క్ ఒకే భీమాగా పనిచేస్తుందని కూడా మనం చెప్పచ్చండి. సిన్స్ ఈజ్ ఫర్ ద స్పెసిఫిక్ ట్రాన్సాక్షన్ డస్ నాట్ ఏ రిక్వైరింగ్ లింక్ రిలేషన్ విత్ ద బ్యాంకర్. సో ఇక్కడ మనకు వచ్చేవాడికి ఎగుమతి మీ రుణ భీమా తొలగింపు కూడా మనకి చూస్తున్నప్పటికీ ఫర్ఫిటింగ్ లేనట్లయితే రుణాధికారులు తప్పనిసరిగా ఎగుమతి రుణ భీమాను చేయవలసి ఉంటుందండి. ఇది చాలా విహపరితమైన మరియు గందరగోళంగా ఉంటుందని చెప్పచ్చండి. అందుచే ఎగుమతిదారుడు ఫర్ఫిటింగ్ చేసినట్లయితే ఎగుమతిదారుడు రుణ భీమా కొనుగోదాల్సిన అవసరం కూడా లేదని మనం చెప్పచ్చండి. అలాగే నో రిస్క్ అన్ అకౌంట్ ఫారెన్ ఎక్స్చేంజ్ ఫ్లూయన్స్ ఆఫ్ ద ఎక్స్పోర్ట్స్ ఆఫ్ ద పీరియడ్ బిట్వీన్ ఇన్సూరెన్స్ డేట్ ఆఫ్ ద మెచ్యూరిటీ ఆఫ్ ద ఎఫర్ట్స్. అలాగే ఈవెన్ ఎక్స్పోర్ట్స్ రిస్క్ ఎక్స్పోర్టర్స్ సేవర్ మనీ ఇన్సూరెన్స్ కాస్ట్ బికాస్ ఆఫ్ ఫర్ఫిటింగ్ ఎలిమినేషన్ ఆఫ్ ద నీడ్ ఫర్ ద ఎక్స్పోర్ట్ ద క్రియేట్ ఇన్సూరెన్స్. సో ఇంకో బెనిఫిట్ చూసినట్టుకి ఎక్స్పోర్ట్ ద నీడ్ హ్యావ్ నాట్ బ్రదర్ బోదర్ ఆఫ్ ఫేస్ క్రియేట్ అడ్మినిస్ట్రేషన్ అండ్ కలెక్షన్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్. అది ఇంకొక అడ్వాంటేజ్ చూసినట్టు మనకి ప్రొవిజన్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఫర్ ద కంట్రీ ట్రేడ్ ఎక్సెట్రా. సో గోప్యత మరియు వేగం కూడా అండి, అంటే ఫర్ఫెక్టింగ్ ద్వారా అంతర్జాతీయ లావాదేవీలు త్వరగతిని నిర్వహించబడతాయి. ఇందులో డాక్యుమెంట్లు విధానాలు అధికంగా ఉండవు. అంతేకాక ఈ ప్రక్రియ చాలా గోప్యంగా ఉండబడుతుంది. ఈ ప్రక్రియలో వేగం మరియు గోప్యత ఎగుమతి మరియు దిగుమతిదారులు అందరికీ ప్రయోజనకరంగా ఉంటుందని. చాలా అనుగుణంగా కూడా ఉంటుందండి. ఫర్ఫిటింగ్ మూలధనం లేదా వినియోగదారు యొక్క వస్తువులు అలాగే వెటికైనా ఆమోదం యోగ్యం ఉంటుంది. ఆ వస్తువులు అయితే ఎగుమతిలో అయినదో ఫర్ఫిటింగ్లో కూడా చేసేపడుతుంది మనం చెప్పచ్చండి. అలాగే 100% కూడా మనకు రుణం ఉంటుందండి, అంటే భవిష్యత్తులో లావాదేవీలు ఫర్ఫిటింగ్ ద్వారా ఆ నగదు రూపంలో మార్చగలడు. అంతేకాకుండా బిల్లు మొత్తంలో 100% పొందుతాడు. అది మనం ఫ్యాక్టరింగ్ వచ్చరికి కేవలం 80% మాత్రం ఇస్తారు, ఇక్కడికి వచ్చరికి 100% కూడా రుణం పొందవచ్చుంది. అది ఒక స్టాండర్డ్ రేట్ కూడా ఉంటుందండి. ఫర్ఫిటింగ్లో రుణం ఎల్లవేళ ఒకే స్థల రేటు అంతేకాకుండా అందించబడుతుందని చెప్పచ్చండి. అందువల్ల వడ్డీ రేటు మరియు మార్పడి రేటు కూడా అసలు రిస్క్ భరించలే ఏ విధమైన ఒప్పందాలు చేయవలసిన అవసరం కూడా లేదని మనం చెప్పచ్చండి. సో అలాగే లిమిటేషన్స్ ఎలాంటివి ఉన్నాయంటే మనకి, సో లిమిటేషన్ చూసుకునేప్పటికీ సో డిమిరిట్స్ చూసినప్పటికీ ల్యాక్ ఆఫ్ ద అవేర్నెస్ ఆఫ్ ద ఎర్లియర్స్ ఆఫ్ డెవలపింగ్ కంట్రీస్ అండ్ లైక్ ఇండియా. సో ఇక్కడ అవేర్నెస్ అనేది చాలా తక్కువగా ఉంటుందండి, అంటే అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఈ యొక్క ఫ్యాక్ట్ ఫర్ఫిటింగ్ అనేది అంతగా అభివృద్ధి చెందలేదు మనం చెప్పచ్చండి. సో ఉదాహరణ భారతదేశం చెప్పుకోవచ్చు, ఇట్ ఈస్ ద సొటబుల్ ద ఓన్లీ అడ్వాన్స్డ్ కంట్రీస్. సో ఇది కేవలం అభివృద్ధి చెందిన దేశాల్లో మాత్రమే ఎక్కువగా దీన్ని ఉపయోగిస్తున్నారు మనం చెప్పచ్చండి. ఫర్ఫిటింగ్ ఇస్ ఎక్స్పోర్టింగ్ ఓన్లీ క్లైమ్ డాక్యుమెంట్స్ కన్ఫర్మ్ ద రెగ్యులేషన్ ఇన్ ద ఇంపోర్టింగ్ కంట్రీ. సో కేవలం ఇది డాక్యుమెంట్లో ఏవైతే వస్తువులు రాసుకున్న దానికి మాత్రమే క్లైమ్ జరుగుతుంది. అలాగకుండా ఏ రోజులకి ఏమైనా పంపించడం కూడా వాటికి మాత్రం ఎటువంటి నష్టం కూడా మీరు ఇవ్వరండి. సో ఇఫ్ యూ పోస్ట్ డిస్కౌంట్స్ ఎక్స్పోర్ట్స్ ఆఫ్ బిల్స్ బ్యాంక్ గ్రాడ్యుయేషన్ రిక్వైరింగ్ తీసుకున్న ఆఫ్ ద అలాగే. సో ఇక్కడ వచ్చేవాడికి ఏంటంటే ఈవెన్ ద ఇఫ్ కోర్స్ డిస్కౌంట్ ఆఫ్ ద ఎక్స్పోర్ట్ బిల్స్ బ్యాంక్ గ్రాడ్యుయేట్ రిక్వైరింగ్ దిస్ వన్ ఆఫ్ ద కోర్స్. ఈ కోర్స్లో ఇటువంటి బిల్స్కి ఎక్స్పోర్ట్కి గ్యారంటీస్ రిక్వైర్ అనేది చాలా తక్కువగా ఉంటుందని కూడా మనం చెప్పొచ్చింది. సో ఫర్ఫిటింగ్ సంస్థ కోసం వ్యవహారం కోసం రాయమన్నప్పుడు
ఇంత ప్రాసెస్ అంతా కూడా మనం రాస్తే సరిపోతుంది. అంటే ఇంకో ప్రయోజనాలు పరిమితులు అంటే మెరిట్స్ అండ్ డిమెరిట్స్ అంటే ఆ యొక్క మెరిట్స్ డిమెరిట్స్ కూడా మనం చెప్పొచ్చండి. సో అలాగే పద్ధతి అయినప్పుడు ఆ పద్ధతి అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే సరిపోతుంది. సో థ్యాంక్ యూ స్టూడెంట్స్.